షుగర్ మాత్రము బాగా అవాయిడ్ చేయాల. తాటి బెల్లం వేసుకొని మీరు కషాయాలు కానీ మీరు మీరు రాగి పాలు, సద్దపాలు, జొన్నపాలు, కుసుమ పాలు చేసుకొని, అంటే రాత్రి ఒక 100 గ్రామ్స్ కుసుములో, నువ్వులో, జొన్నలో, సద్దలో ఏదో ఒకటి నానబెట్టి పొద్దున్నే దాన్ని రోట్లో రుబ్బి ఒక 1/4 లీటర్ నీళ్ళు నానబెట్టండి, రోట్లో రుబ్బండి. ఇంకా 1/4 లీటర్ అంటే ఇంకో 1/4 లీటర్ వేసి 1 లీటర్ చేయండి. 100 గ్రాముల నువ్వుల్ని 1 లీటర్ పాలు చేసి వాటిని నీళ్లు వేడి చేసి ఆ వేడి చేసిన నీళ్ళల్లో ఈ గిన్నె పెట్టి వేడి చేసి తోడబెట్టండి మామూలు పెరుగుతోనే. మళ్ళీ అద్భుతమైన ఒక పెరుగు లాంటి పదార్థం తయారవుతుంది, పెరుగు తయారవుతుంది. అది బీ12 రిచ్ అన్నమాట. అంటే డైరెక్ట్గా పాలు కూడా మీరు తాడి బెల్లం వేసుకొని పిల్లలకి ఇవ్వచ్చు, సూపర్. మీరు కూరలు వేసుకోవచ్చు, మీరు పప్పులు ఏమైనా వేసుకోండి పాలు. అంటే మామూలు పాలు బదులు ఆవు పాలు ఎందుకు తాగకూడదంటే ఆవు బతికేది 20 ఏండ్లు, ఆవు 500 కిలోల బరువు ఉంటుంది, మనము 100 ఏండ్లు బతకాల, మనము 60 కిలోలు 70 కిలోలు బరువు ఉంటాం. ఆవు దూడ ఇనిషియల్గా పెరిగేటప్పుడు 6 నెలల్లో 100 కిలోలు పెరుగుతుంది, మనము 6 నెలల్లో 4-5 కిలోలు పెరుగుతాం. సో ఆవు పాలల్లో ఉండే న్యాచురల్ స్టెరాయిడ్స్, హార్మోన్స్, గ్రోత్ ప్రమోటర్స్ మన స్టెరాయిడ్స్ హార్మోన్స్ని మార్చేస్తాయి. అందుకని తల్లిపాలు మనిషికే. ఆ తల్లి కూడా ఏమి, తల్లి ఫస్ట్ బిడ్డ పుట్టినప్పుడు పాలు వేరే ఉంటాయి, 3 పాలులాగా. సో తల్లికి కూడా 1 నెల బిడ్డకి వేరే పాలు ఉంటాయి, నెక్స్ట్ మంత్ మారిపోతాయి. సో కాదు కాదు చెప్తా ఉంటారు కదా, అస్థిరమైన పదార్థం ఏంటంటే పాలేని. అంటే డైరెక్ట్గా తల్లి దగ్గర నుంచి నోటకి పోవాలి, దాన్ని బయట తీసి శ్రీదానికి పేస్టరైజేషన్, హోమోజనైజేషన్, ఎయిడ్రేషన్ ఈ చేసిన మా పాలు 6 నెలలు ఉంటాయి దరిద్రం అని అర్థం. మీ పాలు 6 నెలలు చెడిపోలేదంటే దరిద్రం, బ్యాక్టీరియా రావడం లేదు అని. పాలు చెడిపోయే వస్తువు, చెడిపోయే నీళ్లు మంచివి, చెడిపోయే పాలు మంచిది, చెడిపోయిన ఏది మంచిది కాదు. సో ఈ పాలని మీరు అట్లైనా తాగొచ్చు, లేదు నీళ్ళని వేడి చేసి గిన్నెలో పెట్టి కొంచెం వేడి అయితేనే దాంట్లోకి మామూలు తోడు పెట్టండి. 1 వారం కుసుమ పాలు, అంటే కుసుములు 100 గ్రాములు వేసి రోట్లో రుబ్బితే 1/4 లీటర్ పాలు అవుతాయి. ఆ లీటర్ పాలను ఫస్ట్ ఆవు పాలతో తోడు పెట్టండి, కొంచెం కొంచెం పెరుగు అవుతుంది. అది అంత గ్లాస్ తాగేస్తే సూపర్. బీ12 అంటే మాంసం తినలేము అనుకునే వాళ్ళకందరికీ అద్భుతమైన బీ12 వచ్చేస్తుంది అంత, అర్థమైనా. సో నెక్స్ట్ రోజు ఇదే తోడుని మళ్ళా కుసుమ పాలు చేసి నెక్స్ట్ రోజు చేసి నెల అట్లా 1 వారం రోజులు కుసుమ పాలతోనే తాగండి. కుసుమ పాలు పెరిగే తినండి, అన్నంలోకి వేసుకోండి లేదా అట్లే తాగండి, ఎట్లా తాగండి. నెక్స్ట్ వారంకి ఈ కుసుమ పాలు తోడుని తీసుకొని నువ్వుల పాలు తాగండి. నువ్వులు 100 గ్రాములు నానేయండి, ఇవి 100 గ్రాముల నుంచి 1 లీటర్, అవి 100 గ్రాముల నుంచి 1 లీటర్. మీకు చిక్క కావాలంటే ఇంకొక 20 గ్రాములు 50 గ్రాములు ఎక్కువ వేసుకోండి. మీకు పర్లేదు నీళ్ళు తగ్గించండి, మీకు చిక్క కావాలా అని ఫీలింగ్ ఉంటే. అట్లా ఇంకో వారము నువ్వుల పాలు, ఆ తర్వాత సజ్జపాలు అంటే నానబెట్టినాక పొద్దునే రుబ్బాలి, ఆ నీళ్ళతో పాటు ఇంకొంచెం వేసి వడగట్టేస్తే అన్ని పాలు వచ్చేస్తాయి. మళ్ళా జొన్నపాలు, మళ్ళా వేరుశనగ గింజల పాలు. మధుగిరి, తుమ్కూరు డిస్టిక్లు అంతా కూడా వేరుశనగ గింజలతో పాలు చేసి ఆ పాలతో వంటకాలు చేస్తారు, రకరకాల స్వీట్లు చేస్తారు, ఏమేమో చేస్తారు. మన కొబ్బరి పాలు బాగా అలవాటే మనకు, కొబ్బరి పాలతో రకరకాల పాల పోలేని చేస్తాము. ఇవి కాక ఇన్ని రకాల పాలు తాగొచ్చు మనం. సో ఆవు పాలు కాకుండా ఎప్పుడైతే తోడు పెడతామో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టరీ, తోడు అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కదా, అదంతా పోయి దాంట్లో ఉండే మొత్తం కెమిస్ట్రీని బ్రేక్డౌన్ చేస్తుంది, మొత్తము దాంట్లో ఉండే మొత్తము పదార్థాలన్నింటినీ మార్చేస్తుంది ఈ పెరుగు అనే తోడు. అప్పుడు మీకు ఆ డ్యామేజు, ఆ స్టెరాయిడ్స్ అన్నీ న్యూట్రలైజ్ అవుతాయి. కాబట్టి పెరుగు తినచ్చు, మజ్జిగ తినచ్చు, నెయ్యి వెన్న తినచ్చు, కానీ పాలు మాత్రం తాగకూడదు. సో పాలు దాని దూడకు అంతే, అంత పెద్ద అనిమల్ పాలు మనకి ముఖ్యంగా ఈ మహిళలకు వచ్చే ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్, పీసీఓడీలు, పాలిప్స్, మూతి మీద మీసాలు వచ్చేటివి, మగవాళ్ళకు కూడా ఈ స్టెరాయిడ్ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్లు అన్నీ వచ్చేది పాలతోనే. ఫస్ట్ పాలు నిలిపేయాలి. సో ఆవు పాలు చాలా మంచిదే అనుకుంటే ఇంకా ఏనుగు పాలు అయితే ఇంకా మంచిది కదా, ఏనుగు పేరా పెద్దది కదా, ఇంకా బాగా లావ్ అవుతారు కదా. సో ఏ జంతువు పాలు దానికే, అది ఎంత పెరగలనో దాన్ని సరిపోయేట్టుగా గ్రోత్ ప్రమోటర్స్ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి అది కరెక్ట్ కాదు అనేది సైంటిఫిక్గా చెప్పినారు కాదర్ గారు, అది పర్ఫెక్ట్గా మేమందరూ ఫాలో అవుతాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.